ఈ సాధు గారి వివాదము వ్యక్తిగతంగా నాకు సంబంధించింది కాదు, నా పార్టీకి సంబంధించింది కాదు, నా మతానికి నా కులానికి సంబంధించినటువంటిది కాదు. ఈ వివాదము బిట్వీన్ టూ విలేజెస్ అండ్ స్వామి. అక్కడ కూడా స్వామి ఎవరిని కూడా స్వామి శిష్యుడు ది సోకాల్డ్ స్వామి శిష్యులు కూడా నువ్వు తెలుగుదేశమా, నువ్వు కాంగ్రెసా, నువ్వు ఇంకోట వైసీపీ అని చెప్పి ఎవరిని చూసి కొట్టర. కనపడిన వాళ్ళల్లా కొట్టారు. వాళ్ళకేం ఆడ కొట్ల, మగాని కట్ల, కులంతో పేరుతో కట్ల, మతం పేరుతో కొట్ల, కనపడిన వాళ్ళల్లా కొట్టారు. ఆ ఊర్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అగ్రకులాలు ఉన్నాయి, బీసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అది కాదు సమస్య, విచారణ చేశాను నేను కూడా ఇప్పుడు. సమస్య వచ్చిందల్లా డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి వచ్చినటువంటి సమస్య. సత్యసాయిబాబా వాళ్ళ డ్రింకింగ్ వాటరు ఆ ఏరియాలో ఉంది. ఈ ఆశ్రయ వాసులు నీళ్లు డైరెక్ట్గా దౌర్జన్యంగా ఎవరికి తెలియకుండా పైప్ పగలగొట్టి నీళ్లు తీసుకున్నారు. ఆ నీళ్లు తీసుకున్న దాని ఫలితంగా ఊర్లో ఎక్కడ మంచినీళ్ళు దొరకకుండా పోయినా దొరకలే. అది అక్కడికే కాదు, తాడిపత్రి ఇంకా కొన్ని పల్లెలు కూడా పోవాలి ఆ డ్రింకింగ్ వాటర్, సత్సాయి డ్రింకింగ్ వాటర్ అది పోకుండా వాళ్ళు మెయిన్ దాంట్లో నుంచి నీళ్లు తీసుకున్న దాని ఫలితంగా వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు ఇంకొక పైప్ వేసుకొని, మెయిన్ పైప్ కాకుండా ఇంకో చిన్న పైప్ వేసుకొని మీరు వాటర్ తీసుకోండి అని స్వామిలోకి చెప్పారు, అందరికి చెప్పారు. కానీ వాళ్ళు వినకుండా అక్కడి నుంచి గొడవ అయింది అక్కడి నుంచి. అది వాస్తవానికి స్టార్ట్ అయినటువంటిది. రెండవది, అంతకుముందు కూడా మూడు నాలుగు కంప్లైంట్లు ఇచ్చారు ఆ ఆశ్రమం పైన. ఆ ఊరి వాళ్ళు మమ్మల్ని కొట్టారు చేశారని నా దృష్టికి తెస్తే కూడా నేనేమన్నా అంటే ఆశ్రమ వాసులు ఏంది కొట్టేది ఏంది, మీరేదో పరికమాల పళ్ళు చిల్లర పళ్ళు ఏవైనా చేసి ఉంటారు. ఇది అక్కడ అది జరిగింది. నేను ఎప్పుడు ఇంటర్ఫేర్ కాలేదు, ఏమీ కాలేదు, ఇవన్నీ జరిగాయి. అక్కడి నుంచి వాళ్ళకు వచ్చింది వాట్ ఎవర్ ఇట్ మేబీ. నిన్న అనవసరంగా పోతా అంటే మూడు హిందువులు అసేతు హిమాచలం కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు, ఇక్కడే కాదు దేశ విదేశాల్లో ఎక్కడ హిందువులు ఉన్నా ఈ పండుగను ఘనంగా జరుపుకునేటువంటి అలవాటు. మూడు విగ్రహాలను అటువైపు పోతా అంటే రాళ్ళేసి కొట్టి వాళ్ళను తరివి యూజ్డ్ ఆయిల్ వేసి కాల్చిపెట్టారు దాని విగ్రహాలు. ఇది హిందువుగా ఉంటూ ఈ కార్యక్రమం చేయటం అతిశయమైనటువంటిది. ఇవాళ మా తాడిపత్రి ఏరియాలో హిందువులే కాదు, గణపతి ఉత్సవాలప్పుడు మా ఏరియాలో ఉన్నటువంటి ముస్లింలు మామూలుగా ఎప్పుడు ఎండ ఉంటుంది మంచినీళ్ళు ఏర్పాటు చేస్తారు, మిల్క్ బటర్ మిల్క్ ఇచ్చేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తారు. అంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాలు ఈ దేవుణ్ణి అందరూ స్వాగతిస్తున్నారు, స్నేహాన్ని చూపిస్తున్నారు, శాంతి భద్రత మత సామరస్యంతో జరుపుకునేటువంటి ఇది ఈ పండుగ. మసీదు ఎదురు తప్పట కొట్టున్నారు, మిగతా టైంలో తప్పట కొట్టే ముస్లిం సహించరు. కానీ ఈ వినాయకుడు పండగప్పుడు ఎవరు ఎక్కడ మసీదులు కూడా వాళ్ళు స్వాగతిస్తున్నారంటే ఏ రకంగా ఈ దేవునికి ఉన్నటువంటి భక్తి పారవస్యంలో మీకు అర్థమవుతుంది. సమాజంలో అన్ని వర్గాలు అంగీకరించేటువంటి పండుగ, దీనికి కూడా కులం మతం లేదు. ఎవరు చూసినా మేము పండుగ చేస్తున్నాం. ఇప్పుడు బక్రీదా, ఇప్పుడు ఏది వచ్చేది మన మొహరమా, ఈ దేవి మొహరం పండుగలో అంత హిందువులే వస్తారు. కాబట్టి మన ఏరియాలో ఈ మతం గిత్తం అనే దానికి లేకుండా ఏడు మతాన్ని వండుకోరు. ఈడేవుడే ఈడు ఏం స్వామి గాడో నాకు అర్థం కాదు, చావడం లేదు దాని అబ్బా. ముస్లింలు తెస్తాడు, ఖురాన్ను అగౌరవపరుస్తాడు, చర్చి ఎస్ చర్చి వాళ్ళను తిడతాడు, క్రిస్టియన్ను తిడతాడు,
ఆ బైబిల్లో తిడతాడు, భగవద్గీతను తిడతాడు, భారతాన్ని తిడతాడు. వీడు వేషం చూసారా? మీరు చూసారా? మీ దగ్గర అందరి దగ్గర ఉన్నాయి. వీడు రావణాసుడట, ఆయన భార్య మండోదరని చెప్పి వీడియోస్ అన్నీ వచ్చాయి, క్లిప్పిందండి. భగవద్గీతను ఒకవేళ నాకు నమ్మకం ఉండొచ్చు, నమ్మకం లేకపోవచ్చు, తిట్టిన వాడు ఎవడూ లేడు ఈ దేశంలో. ఇంతవరకు ఏ క్రిస్టియను భగవద్గీత తిట్టలా, ఏ ముస్లిం నవాబు భగవద్గీత తిట్టలే, అట్లాగే ఏ హిందువు బైబిల్ తిట్టలేదు, లేకపోతే ఖురాన్ తిట్టలేదు. ఈ గద్దె కొడుకు తిట్టారు, నాకేం అర్థం కాదు. ఇది ఏమి సాంప్రదాయమో, ఇది ఏంటో, వాడు ఏం బోధిస్తాడో మాకు అర్థం కావడం లే. భగవద్గీత తప్పుదే, రామాయణము తప్పే, భారతము తప్పే. వీడు చెప్పింది మాత్రం వేదవాక్కు, వీడు చెప్పింది మాత్రం ఇదా. వీడికి రావణాసుడు అంట, వీడికి దక్షిణ భారతానికి రావణాసుడు అంట, మళ్ళొక పక్కన కృష్ణుడు అవతారం. వాడితో పడకపంచుకుంటే గోపికలు వాళ్ళు. వీడు మూడు పెళ్ళిళ్ళు, వీడు మొదటి వాడే వెళ్ళిపోయింది, రెండు ఆమె ఏదో పెళ్లి పెళ్లి చేసుకోలే, ఏదో సంబంధం పెట్టుకొని ఆమెను కూడా భార్య మాత్రమే ఊరేగుతున్నాడు. మూడో వాడు, మూడో ఆమె ఉంది, ఏడ ఆమె మండోదరి, వీడు ఇది ఏమి ఏమి. మేము ఇంతవరకు ఏమనుకున్నాము, నేను 40 సంవత్సరాలుగా ఆ ప్రాంతానికి ప్రజాప్రతినిధి అయినా ఎన్నో స్వాములు ఏదో వాళ్ళకు తోచిన భక్తి ప్రబోధం చేస్తూ ఉంటారు. వాళ్ళు సమాజానికి చెడు చేసేటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు మంచివాళ్ళు. ఏదో చేత అయితే దేవుడా దైవం అని చెప్తూ ఏదన్నా 4 మంచి కార్యక్రమాలు సమాజానికి చేయని హితబోధ చేస్తాడు అనుకున్నాం, కానీ ఇలాంటి హితబోధ చేస్తాడు అనేటువంటిది ఫస్ట్ టైం. ఈ సంఘటన జరిగిన తర్వాతనే ప్రజలకు మాకు అర్థమవుతుంది. సరే, అతని మీద యాక్షన్ తీసుకోవాలి. ఈజ్ డూయింగ్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్. బహుశా ఇప్పుడు ఆ ముద్రణయంత్రం చూస్తే నాకు కొంతమంది ఆఫీసర్లు చెప్పారు, సార్ ఇది దొంగ నోట్లు ముద్రించే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దొంగ ఏంటి? ఆధార్ కార్డు. దొంగవి బిఎం కార్డ్స్, ఇవన్నీ ముద్రించాడు. ముద్రలు ఉన్నాయి. ఏంటి, స్వామినాయాలా దుర్మార్గుడనాలా దౌర్భాగ్యము మన దౌర్భాగ్యమరాలో? దయచేసి మీరే చెప్పాలా. రైట్, అది ఆ చాప్టర్, అది ఎవరో మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, ఉండేది ఉండిపోయి. ఏమి స్వామి, ఓ రాజకీయ నాయకులు మహానుభావులు ఉంటారు, వాళ్ళకందరూ నమస్కారం. ప్రతిదానికి ఎట్లా అట్లా దివాకరుడిది ఏదో చేయాలా, ఆ టాపిక్లు మార్చాలనేటువంటి జయం తప్ప దానిలో ఉన్నటువంటి అవినీతి ఏంది, దాంట్లో ఉన్నటువంటి దౌర్జన్యం ఏంది, దాంట్లో ఉన్నటువంటి దుర్మార్గం ఏంది, దీన్ని చూడాలనేటువంటి వాళ్ళు. దేశంలో అందరికీ సంఘాలు ఉన్నాయి. కర్మ, ఈ ఎంపీలకు సంఘం లేదు, ఎమ్మెల్యేలకు సంఘం లేదు. అదే క్లారిటీ ఇస్తా. నేను 9 గంటలకు పోయినా, నేను ఆ దారిలో ఆ ఊర్లోకి పోవాలంటే నో అన్నారు పోలీసు. వాళ్ళు నో అన్న దాంట్లో పెద్ద తప్పిత ఉందని నేను అనుకోవటం లేదు. అక్కడ పోతే ఏదైనా ప్రమాదం జరిగితే మంచిది కాదనేటువంటి వాళ్ళు సదుద్దేశంతోనే నాకు పంపించలేదని నేను అనుకుంటున్నాను. కానీ నేనేం చెప్పా, నేను మంది మార్బలంతో పోను, ఐ విల్ గో అలోనే. ఆ రోజున అక్కడ వాట్ ఈస్ దిస్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, హెల్మెట్స్, ఒక దగ్గర ఇంత తుపాకీ, ఒక 200 పైన పోలీసులు ఉన్నారాడ, మోర్ దాన్ 200. నేను పోవాలనుకోవడంలో వాళ్ళు ఘర్షణ నివారణ చేయాలా, ఎంపీ గారికి ఏమీ ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను ఆపినారని నేను భావిస్తున్నా. రైట్, నేను ఇన్సిస్ట్ చేస్తాను, నేను పోయి తినాలన్నా, లేదా నన్ను అరెస్ట్ చేసి జైల్లో పడేయండి అన్నా. ఆ రెండు చేయలేదు వాళ్ళు. ఒకవేళ నేను ఇన్సిస్ట్ చేసేప్పుడు ఒక 10 మందినో 20 మందినో 30 మందినో ఆశ్రమం దగ్గర పంపించాలా, బయట వాళ్ళు తుపాకులు పట్టుకొని ఉంటే వాళ్ళు ఆ కార్యక్రమం చేసేదానికి ధైర్యం ఉండదు. ఆ మాత్రం బుర్ర పని చేయలేదు మన మహానుభావులకు. రైట్, అట్ అబౌట్ 2:30
సైరన్ మోగింది, సైరన్ మోగుతానే 200-250 మంది నేనేమి ఎంచుకోలే. నా అందాజు పొలవని వస్తూ కట్టెలు కర్రలు రాళ్ళు తీసుకొని వస్తూ నిష్ఠాసనంగా కొడుతూ వచ్చాను. దేకే అప్టు మై టెంట్, నా టెంట్ దగ్గరకు వచ్చి రాయేస్తే అదృష్టవశాత్తు నేను తప్పించుకున్నా, నా పక్కన ఉన్నటువంటి వాడికి తగిలింది రక్తస్రావంది, వాడు అక్కడ కింద పడిపోయాడు. వాళ్ళు ఇక్కడికి రావడానికి నేను రబాను 1 కిలోమీటర్ దగ్గర దగ్గర ఉంటా, నేను దూరంగా ఉంటా. వాళ్ళు అంత దూరం వస్తే వీళ్ళు పోలీసులు ప్రేక్షక మహాశయం మాదిరి చూస్తూ ఉన్నారు. వాళ్ళు దగ్గరకు వచ్చి రాళ్ళేస్తా అంటే అందరికంటే ముందు పరిగెత్తారు. సిఐ గారు పరిగెత్తారు, ఎస్ఐ గారు పరిగెత్తారు, ఆడ డివైఎస్పీలు కూడా ఉన్నారు. వాళ్ళు పరిగెత్తారో లేదో నాకు తెలియదు, బట్ పోలీస్ వ్యవస్థ ఏమాత్రం కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయకుండా పరిగెత్తించారు. వై ఫార్ దిస్ హెల్మెట్, వై ఫార్ దిస్ జాకెట్, వై ఫార్ దిస్ వజ్ర, వజ్ర అనేటువంటిది ఒక వెహికల్, ఆ వెహికల్లో కూర్చొని వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఫైరింగ్ చేయొచ్చు, బులెట్ ఏమిటి రబ్బర్ బుల్లెట్ వదలొచ్చు, ఏమైనా చేయొచ్చు. దట్స్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ వెహికల్ ఇన్ అవర్ పోలీస్ వ్యవస్థ. దానికి డ్రైవరు పరిగెత్తాడు, దాని ఆపరేటర్ పరిగెత్తాడు, ఇట్స్ ఎ బుల్లెట్ ప్రూఫ్. అందరూ పరిగెడితే వాళ్ళతో పాటు నేను పరిగెత్తా. నేనే ఇంతవరకు మా ఏరియాలో ఇక్కడంతా దివాకర్ రెడ్డికి ఇంత బడబీసాలు ఉన్నాయి, 2 కొమ్ములు ఉన్నాయి. అబ్బో 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 లేదు, పబ్బో లేదు. వాళ్ళు కొంచెం బాధ్యత పరిగెత్తా, నేను కొంచెంగా పరిగెత్తా, నేను కొంచా ఏం చేయాలా, నా బీసాల మీద నా కొమ్ములు మీద. నేనేమి ఇప్పుడు ఏదో అన్నందా కొజ్జా అన్నటువంటి పదము ఈ రాయలసీమలోనే కాదు, ఈ రాష్ట్రం మొత్తం ఆడామొగ కానటువంటి వాళ్ళకి వాళ్ళు అంటారు. ఇఫ్ ఇట్ ఈస్ అన్పార్లమెంటరీ వర్డ్, నేను దీనివల్ల బాధపడ్డటువంటి వాళ్ళకి అందరికీ క్షమాపణ చెప్తున్నా. మరీ ముఖ్యంగా సాయి ప్రసాద్ కూడా సినిమాడు కర్ణాటక ఆయన, సాయి కుమార్, సాయి కుమార్ సినిమాల్లో చేసేట్టుగా ఇట్లా మీసం తిప్పి నేలక కోస్తా అన్నాడు మహానుభావుడు. నేను బాగా నేను అన్నమాట అన్పార్లమెంటరీ వాడే ఆయన అన్నింటే నేను తప్పని ఇంటి దగ్గర పోయి చెప్పి ఫలాభి ఉందని కూడా చేయడానికి సిద్ధంగా మా ఏరియాలో ఆడామొగ కారటువంటి వాళ్ళకు కొజ్జాలని పిలుస్తున్నారు. నేను ఫలాని ఆయన, ఫలాని రాముడు, ఫలాని శివయ్య, ఫలాని ఆయన కొజ్జా అనేటువంటి మాట నేను ఏ ఒక్కరి పేరు కూడా ఉచ్చరించలేదు. అక్కడ ఆ రోజు పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళు పరిగెడితే నేను పరిగెత్తా. కాదయ్యా, నా కంటి ముందర మీ కంటి ముందర హత్య చేస్తే మీరు దూరంగా పరిగెత్తిపోతారా, మౌనం చేస్తే బుద్ధి పుట్టినట్టు కొట్టి కింద పట్టే వెహికల్స్ ధ్వంసం చేస్తే మీరు ఏమి చేయలేకపోతే 200 మంది ఇంత దంపు ఆయుధాలతో ఏమి చేశారు, ఎందుకే జుట్టు పీక్కుంటారు. నేను మళ్ళా చెప్తున్నా, కొజ్జా అనేటువంటి పదప్రయోగం తప్పని అంటే నేను ఓపెన్గా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఈయన ఈ మాధవ్ ఒక చిన్న కథ నాకు గుర్తుకొస్తుంది, శివయ్య మహారాజ్ ఆ పైన శివయ్య, ఈ శివయ్యలు కాదు, ఆయనకు గణపతి కుమారస్వామి ఇద్దరు పుత్రులు. ఏదో వివాదం వచ్చింది వాళ్ళకి, ఏం వివాదం వచ్చిందో నాకు తెలియదు, నాకు అంత ఇది లేదు, విన్నా కథ కాబట్టి చెప్తున్నా. స్వామి చెప్పాడంట భూమి అంతా తిరిగి రాకపోయింది, ఎవరికో ఏదో చేస్తానని అన్నాడంట. ఎవరు శివయ్య, శివయ్య చెప్తే ఈ కుమారస్వామి పరుగో పరుగు అది వేసుకొని ఏంది ఆ నెమలు ఎక్కి పరుగో పరుగు పోతే మా గణపతయ్య ఆయన ఇట్ట వాళ్ళమ్మ వాళ్ళ ఆయన చుట్టూ తిరిగి ఏమే నమస్కారం పెడితే ఆయన గొప్పవాడైపోయాడు. ఇది ఉన్నటువంటిది. అట్లా ది సోకాల్డ్ మాధవ్
ఈ నా చుట్టూ ఎన్ని ప్రదర్శనలు చేశాడో ఆ మహానుభావుడికైతే ఇలా నాకైతే గుర్తు లేదు. ఆయన ఆ సాయి కుమార్ సినిమాల్లో మీ శబ్దం తిప్పుతాడు, మీ శబ్దం తిప్పి ఇట్లా 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 తొడగొడతాడు, వాడిని విని సావదెగుతాడు. కానీ ఇంకో మాట మర్చిపోయాడు బాధ, ఇది శోకాలు కొంచెం కూడా మీసాలున్నటువంటి వాళ్ళు నేను చూశా, ఆడా మగ కానటువంటి వాళ్ళకు కూడా మీసాలు ఉన్నాయమ్మా. ఐ ఆమ్ గోయింగ్ టు మేక్ ఎ కంప్లైంట్ అగైన్స్ట్ దట్ జెంటల్మెన్. నన్ను బెదిరించేత మహానుభావుడైనా, ఏ మాధవ్ ఎన్ని ఎన్ని మార్లు నా చుట్టూ తిరిగా ఒక్కతూరు గుర్తు చేసుకో తమ్ముడు. కాదు కాదు, ప్రభోనంద స్వామి అయిపోయింది వినవయ్యా, ప్రభోనంద స్వామి ఫైట్ లేదు, ఫైట్ లేదు. చెప్పాల్సిన అధికారుల కిందకి చెప్పా, వాళ్ళు ఏదో కమిటీ వేసుకున్నారు, వాళ్ళు చేసేటువంటి యాక్షన్ వాళ్ళ చట్టబద్ధంగా ఏం చేయగలిగితే చేస్తారు. ఈ మహానుభావుడు మీసం తిప్పి తస్మా జాగ్రత్త నేలక చెప్పు స్వామి, ఎక్కడ రావాలా, మీ ఇంటికి రావాలా, నీ పోలీస్ స్టేషన్ రావాలా, లేకపోతే నువ్వు పుట్టే ఊరికి రావాలా, లేకపోతే అనంతపురం టవర్ క్లాస్ దగ్గర ఎప్పుడో చెప్పు, నేను మళ్ళీ 20 తర్వాత బయటికి పోతా చెప్పు స్వామి, ఇవాళ రేపో మరి రాదు చెప్పు. వస్తా కొయ్ నేలక, ఏదో ఎంత పదులుగా ఉందో నీ కత్తి చూద్దాం కొయ్. అబ్బా ఆ ఉండే ప్రభావం స్వామి జోలి కూడా మరి నా ఆడకి వస్తావా, నువ్వు కాఫీ బట్టలు ఇడ్చినా నేను ఇది ఇడ్చేసి వస్తా, సాధారణ బట్టలు వేసుకొని వస్తా, నీ సంగతి తేలుతుంది చెప్పు. ఎక్కడికి రావాలో, నీ కదిరి స్టేషన్ రావాలా, నీ ఇంటికి రావాలా, నీ ఊరికి రావాలా, నీ టవర్ టాక్ దగ్గరికి వస్తా, ఎప్పుడో చెప్పు 25 తారీఖు లోపల. నేను నిజమైన మీసమైతే చెప్పురా చెప్పు. మా పాలిటీషియన్స్ కూడా బుద్ధి రావాలా, అందరికీ సంఘాలుడే రే ఆల్ పాలిటీషియన్ అందరికీ నేను మనవి చేస్తున్నా, ఆఫ్టర్ ఆల్ ఆరు మాసాల తర్వాత నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా. మీరందరూ మళ్ళా పోటీ చేయాలా, మళ్ళా పోటీ చేయాలా, ఎమ్మెల్యే కావాలా, మంత్రి కావాలా, వీలైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోసి రాజైన ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నాలు చేస్తున్నారే. నా నాలుకే తగ్గొస్తే ఇంకోటి చిన్న నాలుగు ఉంటుందట, ఆ నాలుగు కూడా రేపు తగ్గొప్పించుకుంటాడు కదా. అది అబ్బా నీ అబ్బా అంటే మళ్ళీ దానికి ఒక పడార్థం. ఇప్పుడు ఇప్పుడు రాయి వేస్తే మనము రాయి వేయాలా, దాన్ని తప్పించుకోవాలి. మనం దుర్మార్గంగా మనం ముందు రాయి వేయకూడదు. ఎవడైనా అవతల రాయి వేసేప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోండి, కనీస మానవ ధర్మం అది కూడా పెట్టుకోవాలి. పరిగెత్తిపోతే ఇంకేంది, ఇది నేను ఎప్పుడు పరిగెత్తినా, మీరందరూ పోలీసులు పరిగెత్తా, నేను పరిగెత్తినా, మీ అదే జాతి అయితే నాది ఆ సంఘటన అదే జాతి, అదే పంచాయతీ జాతి రాదు కూడా. మీరు కొంచాలే మీరు పరిగెత్తారు, మీ ఎంత కొంచా రాకుండా నేను పరిగెత్తా, నాది అదే జాతి. ఆ కొంచా జాతి శిక్షించేదానికి మన వాడు కత్తి తీశాడు మాధవ్. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ కంప్లైంట్, ఐ లాస్ట్ ది గవర్నమెంట్ టు టేక్ యాక్షన్ అగైన్స్ట్ దట్ జెంటిల్మెన్. ఇప్పుడు అసలుకో ఆడ ఆడ అంత జరిగితే మా లోకల్ పోలీసు ఏమీ చేయలే. ఆడ ఆ రోజు రాత్రి అంతా అక్కడ ఉండి ఆ డీజీపీ, ఆ ఇంటెలిజెన్స్ ఐజీ, ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఉండి ఎప్పుడూ లేని విధంగా అక్టోబర్స్ని పంపించారు. అంటే వాళ్ళకు కూడా అర్థమైంది వీళ్ళు ఏమీ చేయలేరు పనికి మాలని అర్థమైపోయి దేశండి ఆక్టోపస్. అప్పుడే ఆడ ప్రశాంతత వచ్చింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై హయ్యర్ అథారిటీస్, దట్ ఈస్ ది డీజీపీ ఆర్ ఇంటెలిజెన్స్ ఐసీ ఆర్ మై ముఖ్యమంత్రి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ బికాజ్ ఆఫ్ దెమ్ ఫర్దర్ జరగాల్సినటువంటి హత్యలు మా వర్చలు అన్ని రకాలైనటువంటి వాళ్ళు నివారించగలిగిన దానికే వాళ్లకు థ్యాంక్స్ చెప్తాను.
వీళ్ళు అసమర్థులు అయిపోయినారు, వీళ్ళు చేత కాకపోయిందని వాళ్ళు గ్రహించి వాళ్ళు పట్టారు. ఇంతవరకు నాకు తెలిసి, నాకు తెలిసి ఇంతవరకు ఆక్టోపస్ ఇలాంటి ప్రజల సంబంధించినటువంటి విషయాల్లో ఎప్పుడూ రాలే. వాళ్ళదంతా అదే నక్సలైట్స్ పక్లైట్స్ అటు అటు ఆ ఉగ్రవాదులు తగ్రవాదులు ఉంది వాళ్ళ వ్యవహారం. నాకేదైనా పర్సనల్గా ఆ స్వామిని గారు ఉన్నాడే వారి పైన ఉంటే, 2 సంవత్సరాల క్రితం వీడికి కొంపకు ఎలాంటి ఇవి లేవు, భద్రత లేదు, ఆ స్ట్రక్చర్స్ కట్టాల్సింది అంత పునాదులు లేవు, పర్మిషన్స్ లేవు, ఏమి లేవు, కొట్టే తీసేయండి అని చెప్పేసి రీజనల్ డైరెక్టర్ డైరెక్టర్ ఆఫ్ ది టౌన్ ప్లానింగ్ పాస్ ది ఆర్డర్స్ అండ్ దిస్ ఫెలో అప్రోచ్ ది కోర్ట్ ఆల్సో, కోర్ట్ రిజెక్టెడ్ ది అనాట్ గివర్ ఎనీ ఆర్డర్స్. మరి నాకుంటే కక్ష కోపం అనేది ఉంటే నేను ఎందుకు పడగొట్టించలేదు ఆయన? నాకు స్వామితో చెప్పలేయా, స్వామి మీద ఎందుకు కక్ష, కక్ష సాధింపు నాకు? వాళ్ళు ఏదో వాళ్ళ ఆత్మహత్యకంగా అది ఇది ఏదో వాళ్ళ ఎవరో వాళ్ళు పడతా అంటారు. వాళ్ళు ఏం సంఘవిద్రోహం కాదు, స్వామి గారు ఎవరు సంఘవిద్రోహంలో నేను అనుకోవటం లేదు. అక్కడ వాడు డేరా బాబా గారు, ఇక్కడ ఈయన కొడుకు తప్ప ఎవరు సంఘ విద్రోహులుగా ఇంతవరకు ప్రవర్తించలేదు. వాళ్ళకు మహత్యం ఉందో మహత్యం లేదో నాకు తెలియదు, కానీ నన్ ఇంతవరకు ఈ దేశంలో ఆ డేరా బాబా గారు వీడు తప్ప ఇటువంటి దౌర్జన్యం లేదు. ఇంకా కొంతమంది స్వాములు సెక్షువల్గా ఉండేవాళ్ళు ఉన్నారు, ఆయన ఎవరో కర్ణాటక స్వామి ఒక ఆయన సెక్షువల్ ఆయన నిత్యానంద నాట్ దిస్ వే. అందుకనే కంప్లైంట్స్ ఎన్ని వచ్చినా నేనండి ఏం పోరాప స్వామిలోనే ఏం చేస్తారా మనల్ని, స్వామిలో ఏదో నాలుగు మాటలు చెప్తారు, నాలుగు ధర్మ ప్రవచనాలు చెప్తారు, వీళ్ళైతే 10 రూపాయలు సాయం చేస్తారు, లేకపోతే 10 రూపాయలు ఇచ్చుకుంటారు స్వామిలో. అంతగా మీరు జుట్టు పిక్కేసుకుంటారు ఏమో ఎవసుకులే మీకు, అంతమంది ప్రాణ నష్టం చచ్చిపో, మీ మీ ముందర హత్య చేస్తే ఇంతవరకు ఏం చేయలేను ఏమనబట్టారు నిన్ను, అంతమంది దెబ్బల్లో వెళ్తే ఏమైనా హాస్పిటల్ తీసుకోవడం కూడా లేనట్టు పెట్టాలు. మీ ఎదుట మీ కళ్ళు ఎదుట హత్య, మీ కళ్ళు ఎదుట అన్ని నష్టాలు, ఏమనబట్టావు స్వామి మిమ్మల్ని? నేను మీ తమ్ముడే కానీ నేను అదే జాతికి వచ్చేసాను. నిమిషాల పైన ఆయన ఎవరో నేను కత్తి కోసి నా నేలకు కోస్తాడో నాకు తెలియదు, కానీ మిగతా డెసిషన్స్ ప్రభుత్వం ఆయన తీసుకున్నంత వేగంగా, ఆయన తీసుకున్నంత కోసినంత వేగంగా అన్నీ కొయ్యలేదు చేయలేదు ప్రభుత్వం. దేని టేక్ దర్ ఓన్ టైం, చాలా గొప్పోడువయ్యా అన్నీ నేను పాప నీ కోరికే చెప్పాలా, ఈయన చెప్పినోళ్ళు చెప్తే చాలు నీకు కూడా అది వర్తిస్తుంది. మా స్వామి ఓ చెప్తారు మీరు స్వామిలో మీరంతా ఒక స్వాములు అయిపోయినారు, మీరు నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ మీ ఇంటికి చెప్తే మీ ఇంటికి, మీ ఊరు చెప్తే మీ ఊరికి ఉంటే వస్తా, మీ కదిలికి రమ్మంటే వస్తా, ఆడకపోతే అనంతపూర్ పవర్ ప్లాంక్ రెడీ. నువ్వు ఆ సాయి కుమార్ కాదు, నిజమేనా మాధవ్ ఇట్లా ఇట్లా అంటే రామ్మ రా రా.